కోసమే డిస్కషన్ ట్రిక్ ఏదంటే, మనం చాలా మంది ఇప్పుడు చాలా ఫోన్లలో ఈజీ టచ్ ని చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఫోన్లలో మనం ఎలా ఆ ఈజీ టచ్ ని బ్యాక్అప్ ఎలా రావాలో ఇప్పుడు మేము చెప్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బ్యాక్ బటన్ ప్రెస్ చేయకుండా డైరెక్ట్ గా దీని ద్వారా మనం బ్యాక్ రావచ్చు ఫ్రెండ్స్. ఎలాగైనా ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ముందు సెట్టింగ్స్లో వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మనం సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఇగో కింద స్క్రోల్ చేయండి, ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, ఇందులో వెళ్ళండి ఫ్రెండ్స్. మోర్ సెట్టింగ్స్లో వెళ్ళి ఈజీ టచ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈజీ టచ్లో చూడండి, ఈజీ టచ్ని టచ్ చేయండి. అండ్ ఇక్కడ ఏముందంటే మనకు ఈజీ టచ్ ఇగో ఇది ఆఫ్ చేస్తే ఇక్కడ ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ చేస్తే ఇగో ఇక్కడ ఆన్ అవుతుంది. మన ఇది ఎంత డార్క్నెస్లో కావాలంటుంటే ఇగో చూడండి ఫ్రెండ్స్, 100 అంటే 100 మనకు కనిపిస్తుంది, లో అంటే కొంచెం కనిపించదు కాబట్టి మనం ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ హైడ్ ఇన్ ఫుల్ స్క్రీన్ అని ఉంది కదా ఇగో, మనం ఇది ఆటోమేటిక్గా మనం క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా హైడ్ అవుతుంది కాబట్టి చూడండి, అది ఆటోమేటిక్గా దాంతో అదే ఒక 5 సెకండ్స్ ఆగి లేకుంటే ఇది పెట్టినాం అనుకో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ అనేది ఎనేబుల్ చేయకుంటే ఇది ఎనేబుల్ చేస్తే మనం ఆటోమేటిక్గా కాదు ఫ్రెండ్స్. ఓకే నా ఆటోమేటిక్ హైడ్ ఇన్ ఫుల్ స్క్రీన్, మన ఫుల్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్ హైడ్ అవుతుంది అనమాట. ఓకే ఆటోమేటిక్ హైడ్ ఇన్ 3 సెకండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్, అంటే మనం 3 సెకండ్స్లో అవ్వాలని మనం ఆన్ చేసుకున్నాం, దీన్ని కూడా ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు చెప్పిన టాపిక్ ఏంటంటే ఇది కస్టమ్ మెనూ. కస్టమ్ మెనూ అంటే ఇక్కడ మనం ఫేస్బుక్ వాట్సాప్ మెసేజ్ అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇంకా మనం దీంట్లో వేరే వేరే చార్జెస్ వేరే వేరే దీంట్లో ఇంకా పే చేసుకోవచ్చు కావాలి చూడండి. ఇప్పుడు నేను ప్రెస్ గుర్తు మీద క్లిక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ప్రెస్ గుర్తు మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చాలా వచ్చినాయి కదా, ఇక్కడ మనకి మీకు ఇష్టం వచ్చింది కెమెరా అంటే కెమెరా ఏదంటే అది మీ ఇష్టం వచ్చింది ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇగో వాట్సాప్ 2 ఉంది, వాట్సాప్ 2 నాకు నచ్చింది, మీకు నచ్చింది మీరు పెట్టుకోండి కావాలంటే, మ్యూజిక్ అంటే మ్యూజిక్, ఎనీ వన్ ఫోటో అంటే ఫోటోషాప్, ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇష్టం వచ్చింది ఇక్కడ. టిక్టాక్ అంటే టిక్టాక్, ఇంకా ట్రూ కాల్ అంటే ట్రూ కాల్, ఇక్కడ డన్ కొడితే అవన్నీ ఇక్కడ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చెప్పే ట్రిక్ ఏంటంటే మనం బ్యాక్ ఎలా రావచ్చు, ఓన్లీ ఈ బటన్ని మనం నేను టాపిక్ ఏం ఇచ్చాను, ఈ బటన్తోనే బ్యాక్ ఎలా వెళ్ళొచ్చు కదా ఇగో. ఇక్కడ డ్యూయల్ ట్యాప్ ఈజీ టచ్ అని కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి, రీసెంట్ ఫైల్స్, జాట్ డౌన్, క్యాల్కులేటర్, సర్చింగ్, స్కాన్, స్క్రీన్ షాట్, స్క్రీన్ రికార్డింగ్, నెక్స్ట్ ఆడియో రికార్డింగ్, స్క్రీన్ లాక్, వాల్యూమ్ ప్లస్ ఆర్ మైనస్, సైలెంట్ మోడ్, బ్యాక్గ్రౌండ్, హోమ్ స్క్రీన్, నోటిఫికేషన్, కంట్రోల్ సెంటర్, స్పీడ్ అప్, ఫ్లాష్, మినిమల్ స్క్రీన్, స్లీప్, ఫ్యాక్టరీస్, ఈజీ టచ్ సెట్టింగ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను మీకు ఏం చెప్పాను, బ్యాక్ ఎలా రావడం, ఇంకో బ్యాక్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేసాను కదా, ఇప్పుడు నేను కింద క్లిక్ చేయకుండా ఇగో దీన్నే ఓన్లీ 2 టైమ్స్ క్లిక్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇగో 2 టైమ్స్ మనం 2 టైమ్స్ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ బ్యాక్ రావచ్చు చూసారు కదా ఫ్రెండ్స్. ఓన్లీ 2 టైమ్స్ ఇగో డబల్ క్లిక్ కావాలంటే మళ్ళీ చూడండి వేరే దాంట్లో వెళ్దాం, ఇగో వాట్సాప్ వెళ్ళాం కదా ఫ్రెండ్స్, ఇగో చూడండి డబల్ క్లిక్ ఇస్తున్నాను, ఇగో సేమ్ ఆటోమేటిక్గా బ్యాక్ వస్తున్నాను ఫ్రెండ్స్. ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్గా మనం బ్యాక్ రావచ్చు అన్నమాట ఇది యూస్ చేయడం వల్ల. ఓకే ఫ్రెండ్స్ బాయ్, మీకు నచ్చితే లైక్ చేయండి, లేకుంటే షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.